అందరికీ నమస్కారం. నేను కావూరు లావణ్య, ఏలూరు పల్లెలు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని. నేను మొన్న చెప్పిన కొన్ని విషయాలపై వివరించుకోవడానికి నిన్న ప్రెస్ మీట్ పెట్టాను. ఎవరైనా ఏ విషయం మీదైనా ఖండించవచ్చు, ఏ విషయమైనా మాట్లాడచ్చు. కాకపోతే నేను మాట్లాడిన విషయాలకు అప్పుడు చెప్పినట్టుగా నేను కట్టుబడి ఉన్నాను. అవసరమైతే నేను ఏఐసిసి దగ్గర, పెద్దల దగ్గర, క్రమశిక్షణ సంఘం దగ్గర ఇది పెట్టినప్పుడు నేను చెప్పే వాటికి నేను ప్రూఫ్ చేసుకోగలను. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. అలానే నా మీద ఆరోపణలు చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో, నేను డబ్బులు తీసుకుంటానని, సీట్లు ఇప్పిస్తానని ఇలాంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, చేసే వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక మీ ఆరోపణలు నిరూపించుకోలేకపోతే ఈ పేపర్లో వచ్చే ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు, అలానే ఇక్కడ మన గ్రూపుల్లో వచ్చే కొన్ని వీడియోలు, ఇవే నేను ప్రూఫ్లుగా పెట్టుకొని అవసరమైతే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కింద నేను కోర్టులో వేయడానికి ఏమాత్రం వెనకాడను. ఎందుకంటే ఒకరి మీద నింద వేయడం చాలా ఈజీ, దానికి సంబంధించిన ప్రూఫ్లు, ఆరోపణలు చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా ఉండాలి, లేదంటే డిఫామేషన్ కింద వెళ్తుంది. కాబట్టి నా పైన ఎవరైనా సరే ఎలాంటి ఆరోపణలు చేసినా నేను ఇక ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎక్కడైతే ఏదైతే చెప్తున్నానో నేను పెద్దల దగ్గర అది పెట్టగలను, చూపించగలను. మీరు కూడా చూపించండి, నాకు అబ్జెక్షన్ లేదు. కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కింద మాత్రం ఒకవేళ మీరు నిరూపించుకోలేకున్నా నా మీద ఎలాంటి అభియోగం మోపినా నేను మాత్రం ఖచ్చితంగా కోర్టులో వేస్తాను. ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేనేం వదిలిపెట్టను. నేను నన్ను అనవసరంగా రచ్చ చేసి రోడ్డుకి ఇస్తే మాత్రం నేను అస్సలు వదిలిపెట్టను. ఏ విషయానికి నేను వదిలిపెట్టాను, నన్ను అవమానించిన, అవమానకరంగా మాట్లాడినా, నేను అనని మాటలు అన్నానని చెప్పినా, నేను అన్న మాటలు అనలేదని చెప్పినా, నేను అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా లేదా, ఎవరు కలిసి వచ్చారు ఎవరు కలిసి రాలేదు, అలానే వాళ్ళు కలిసి రావడానికి పెట్టిన కండిషన్స్, ప్రతిదానికి నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా పెద్దలు ఏం చర్యలు తీసుకుంటారో నేను రెడీగా ఉన్నాను. నన్ను పార్టీకి రిజైన్ చేయమంటే 2 నిమిషాల్లో రిజైన్ చేసి వెళ్తా. అలానే పెద్దలు ఏది చెప్తే మిమ్మల్ని రిజైన్ చేయమంటే రిజైన్ చేయడానికి రెడీగా ఉండండి. మీరు కన్నా ఇట్లానే పేపర్లలో, వీడియోల్లో ఏది పడితే అది ఆరోపణ చేస్తే మాత్రం నేను దాని మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్తా, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇందులో అస్సలు వెనక్కి తగ్గదు. ఇదొక్కటే నేను చెప్పాలనుకుంటున్నా. మీరు ఎలాంటి ఆరోపణలు చేసుకున్నా నాకు ప్రాబ్లం లేదు, మీరు ఏం చెప్పాలనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. నేను మాత్రం ఫస్ట్ ఏఐసిసి పెద్దల దగ్గర మాత్రం విషయం పెడతాను, ప్రతి ఒక్కరి గురించి పెడతాను, ఏం జరిగిందో పెడతాను, జరిగిందని ప్రూఫ్ పెడతాను. నాతో మాట్లాడిన వాళ్ళు, నాతో పోట్లాడిన వాళ్ళు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, నన్ను వ్యతిరేకించిన వాళ్ళు, నా వెనకాల వెళ్ళి పోటీ పడిచిన వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు నాకు తెలుసు ఏం జరిగిందో తెలుసు. పోలవరంలో అందరూ కూడబలుక్కొని కాంగ్రెస్కి సపోర్ట్ చేశారా, వైసీపీకి సపోర్ చేశారా, జనసేనకి సపోర్ చేశారా కూడా నాకు తెలుసు. నేను ఏనాడు పార్టీ గురించి బయట చెప్పాలని అనుకోలేదు. ఈరోజు కూడా పార్టీ బాగుపడాలని నేను మాట్లాడాను, కానీ నాకు ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు. కాబట్టి నా మీద ఎవరైనా ఆరోపణలు చేసే ముందు మీ దగ్గర ప్రూఫ్ ఉందేమో చూసుకొని ఆరోపణ చేయండి, లేదంటే నేను వేసే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు బాధ్యులు అవుతారు. ఆరోపణ చేసిన వాళ్ళు మాత్రమే కాదు, కొంతమంది పక్కన కూర్చొని ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇలాంటి ఆర్టికల్స్ పేపర్లో వచ్చిన ఫార్వర్డులు చేసి లైక్లు కొడుతున్నారు, వీళ్ళందరూ కూడా తప్పుడు ఆరోపణలను ప్రేరేపించిన వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా శిక్షార్హులు అవుతారు.